దీనికి సంబంధించి అసలు ఇవాళ సునీత అయితే భారత మమ్మల్ని నన్ను షర్మిల నరికేస్తావని అడిగింది. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. పులివెందుల్లో సింగిల్ ప్లేయర్గా ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు అంటే ఇంకా ఏమైనా హత్యలు చేయాలని ప్లాన్ ఉందా ఆమెకి? నేనైతే నా వీలునామా రాసిస్తున్నాను నా పిల్లలకి, తెగించుకొని వచ్చాను. భారతి గారు నన్ను నరికేస్తారా, షర్మిలమ్మను నరికేస్తారా నాకు తెలియదు. సింగిల్ ప్లేయర్గా ఉండాలంటే అదొకటే పాసిబిలిటీ. అగైన్ ఈ హత్య జరిగింది ఆ ఒక్క కారణం గురించి, సింగిల్ ప్లేయర్ ఉండాలా అవినాష్ అని చెప్పి. వివేకానంద రెడ్డి అవినాష్కి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతో ఈ హత్య జరిగింది. మళ్ళీ అదే మాట అంటున్నారంటే ఇంకొక ప్లాన్ ఉన్నట్లుగానే ఉంది. నాకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, మా ఆయనకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, మేము ఆ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే. నాకైతే లోకల్ పోలీస్ దగ్గర నుంచి అయితే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది, నా మూమెంట్స్ అన్ని వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వద్దు అన్నా కానీ లేదు పెట్టుకోవాలి అని చెప్పారు. వాళ్ళకి ఏదైనా ఇంటెలిజెన్స్ ఉంటే మాకు చెప్పండి అంటే దానికైతే ఆన్సర్ చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ ఇస్ మీరు సెక్యూరిటీ అయితే పెట్టుకోండి అని అయితే చెప్పారు. అమ్మా నేను పాలిటిక్స్ లోకి రావాలి అన్న కోరిక నాకు కాదు కానీ మిగతా అందరికి చాలా మందికి ఉంది. ఈ పాప పాలిటిక్స్ లో షైన్ అవుతుంది, ఈ పాప నీకు బలం అవుతుంది, ఈ పాప పార్టీకి మంచిది అవుతుంది అన్న ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి గారికి వందల సంఖ్యల్లో చేస్తుంటారు. అమ్మ కూడా చేసింది. అమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీని చేస్తాను అని మాటిచ్చారు. తర్వాత అమ్మ అడుగుతూ వచ్చింది తప్ప ఎంపీని చెయ్యి అని. నేను ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఈ పదవి ఇమ్మనని కానీ నాకు ఈ పోస్ట్ ఇ అని కానీ నేను ఒక్క రోజు కూడా నా నోరు తెరిసి అడిగిన పాపాన పోలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి ఇష్టం లేదు అని. ఏదైనా అన్నకి ఇష్టం లేదులే, అన్న వదిలేద్దాంలే, అన్న అడిగాడు చేద్దాంలే, అన్న కోసంలే, అన్న అన్న అని పిచ్చి పట్టిన దాని మాదిరి నేను చేశాను. దానికి ఈరోజు అనుభవిస్తున్నా. అమ్మ చెప్పినప్పుడు కాదండి, అమ్మకి మాట ఇచ్చింది ఆయనే. అదే కదా ఆవిడ అడిగేది, మాట ఇచ్చావు కదా నిలబెట్టుకో అని ఆవిడ అడుగుతుంది.